అందరికీ నమస్కారం. ప్రముఖ సినీ గేయ రచయిత, ప్రముఖ బహుజన తత్వవేత్త శ్రీ మాస్టర్ జీ గారు మన ముందున్నారు. ముందుగా మాస్టర్ జీ గారు నమస్కారం. నమస్కారం. పవన్ కళ్యాణ్ గారికి మీకున్న సంబంధం ఏంది? అయితే ఇది చాలా అంటే అద్భుతమైనటువంటి ఒక సన్నివేశం. ఆయన కృషి సినిమా సూపర్ డూపర్ హిట్ ఎక్కడో ఉన్నది ఆయనకు ఇమేజ్ స్థాయి. అలాంటి పరిస్థితుల్లో ఆయన తాను స్వయంగా డైరెక్షన్ చేయాలి సినిమాకి అని చెప్పి అప్పుడు ఏలే లక్ష్మణ్ దగ్గరికి ఆయన గ్యాలరీకి వెళ్ళి ఆయన వేసిన చిత్రాలు చూసేవాడట. లక్ష్మణ్ తోటి చెప్పాడు ఒకసారి, లక్ష్మణ్ నేను ఇట్లా ఒక సినిమా చేస్తున్నాను, కొద్దిగా హైదరాబాద్ స్లాంగ్ మీద మంచి పట్టు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మనం కొత్తగా పరిచయం చేయాలనుకుంటున్నాం, మీరు నాకు ఎవరు ఉంటే రిఫర్ చేయమంటానంటే అయ్యో ఉన్నట్టు సార్ల మాస్టర్జీ మంచి రాశారు, ఆయన రాసిన పాడిన పాటలు కొన్ని చేశాను నా దగ్గర ఉన్నాయంటే నేను హైదరాబాద్ మీద రాసిన పాట ఆయన ఒకటి వినిపించాడు సార్కి. అదేంటంటే చాదరగట్ నుంచి మొదలై మన ప్రయాణం మొత్తం వల్ల చాదరగట్టుకు వచ్చేలాగా హైదరాబాద్ ఏంటని చెప్పిన పాటలు మీరు రాసి కొద్దిగా ఒక పల్లె అదే చలో మియా చాదరగట్టు ఆయా తేరా అడ్డికి మెట్టు, చలో మియా చాదరగట్టు ఆయా తేరా అడ్డికి మెట్టు, ఇదే మన హైదరాబాదు జర చూడర చూడు నవాబులా గిరిజాగీరు జర చూడర చూడు, పాతాపట్నం కొత్త పట్నం మధ్యల వారిది మూసీ నది, మధ్యల వారిది మూసీ నది హై మూసీ నది, కౌతలొడ్డు నా జర చూడర చూడు, చార్మినారు కట్టడమంతా జర చూడర చూడు, పక్కా పొంటే మక్కా మసీదు జర చూడు. ఇట్టుంటుంది పాట అసెంబ్లీ రవీంద్రవారి అన్ని చెప్పినాక ముగిస్తుంది. ఈ పాట వినిపించింది అది బాగుంది ఆయన తీసుకొని రమ్మని చెప్తే 2001 బాగా నాకు గుర్తు జూన్ 16 అనుకుంటు తీసుకెళ్ళాడు లక్ష్మణ్. తీసుకెళ్ళిన తర్వాత పరిచయం అన్నా మాస్టర్జీ ప్లీజ్ కమ్ కూర్చోండి అట్ ఇట్లా అని రేణు దేశ అని పిలిచి, రేణు కాఫీ తాగుతారా అని టీ తాగుతారంట సార్ మీ ఇష్టం, కాఫీ 2 తీసుకున్నాం, కాఫీలు తీసుకొచ్చినాక తర్వాత మళ్ళా నీ పాటలు వినిపించి మాస్టర్జీ అన్నాడు. అంటే ఈ పాట వినిపించిన తర్వాత ఆ పాట పాడు అంటున్నారు, ఈయన ఏంటి తప్ప ఆ పాట పాడి ఈ పాడు ఈయనకి ఎక్కడికి తెలుసు అంటే ఆయన అంతకుముందు మన మూలవాసుల సిద్ధాంత గ్రంథాన్ని చదివాడట. నేననుకున్నా ఈయన ఈ పాటలు పాడమంటే మన సినిమాలో రాకరాక ఒక అవకాశం వస్తుందని ఆశతో వచ్చిన, ఇక అన్ని దళిత గీతాలు భావజన పాటలు విన్నది మనకైతే రాదనుకొని ఆయన చెప్పిన పాటలల్లో పాడతా పోయినా. ఏం పాట పాడారు? బాగుట మాను రన్నో లేకుంటే సచ్చి ఊరుకుంటా ఊరన్నా, నువ్వు బీరు దాగుట మాను రన్నో లేకుంటే బాల్చి తన్నే సావురన్నా, బ్రాందీ విస్కీ రమ్ము ఏ బ్రాండు దాగినా, అరే బ్రాందీ విస్కీ రమ్ము ఏ బ్రాండు దాగినా, జబ్బు పడి నీ వల్లు గబ్బు గబ్బు అవుతాది సారా దాగుట మాను రన్నో. ఇట్లా 10 పాటలు పాడినా. పాడినాక నేను జోగిని వ్యవస్థ మీద పాడిన పాటను ఆయన వింటూ కన్నీళ్ళు పెట్టుకొని, ఏం పాట అది? 12 వయసు అప్పుడు జోగినిగా మార్చబడ్డటువంటి ఏదో కొంచెం పల్లవి ప్రేక్షకుల కోసం. అదేంటంటే పవన్ కళ్యాణ్ గారు కన్నీరు పెట్టుకున్నారు ఆయన. ఊరి దొరలకు మా ఊరి దొరలకు ఉంపుడు గత్తెను తేరు జోగినమ్మో, నేను ఊరు సానినమ్మా నా పేరు జోగినమ్మో, నేను ఊరు సానినమ్మా, ఊరు దూరమై కాడు దగ్గరై ఉన్న తరుణమమ్మా, నాకిది ఉన్న తరుణమమ్మా, దీనమైన నా కథ చెబుతాను ఆలకించుడమ్మా, మీరిక ఆలకించుడమ్మా అని 12 వయసు అప్పుడు జోగిన మార్చబడ్డ ఆ బాలిక 60 వయసు అప్పుడు రోగాలతో పుల్లి కృషించిన తర్వాత తన జీవిత కథ వినిపిస్తూ లాస్ట్లో వయసున్నప్పుడు ఒక్కడొక్కడే అనుభవించనమ్మా, రోగాలు పంచనమ్మా, ఉడిగిన వయసుకు ఆ రోగాలే సంపదాయనమ్మా, సిరి సంపదాయనమ్మా, కుష్టు రోగమని నాకేడు స్వరోగమని ఎరుకైనాక ఎవరు కూడా నమ్మో నన్ను అంట నన్నరమ్మా,
ఒంటరిగానే చావు కోసమిగా ఎదిరి చూస్తున్నమ్మో రోజు ఎదిరి చూస్తున్నమ్మ. ఇట్లా ఉంటుంది పాట. ఈ పాట విని ఆయన అంటే భావోద్వేగానికి గురయ్యాడు. నా చేయి గట్టిగా పట్టుకొని, అరే ఇంత అద్భుతమైన టాలెంట్ ఉంది మాస్టర్జీ మీ లోపల, నీకు నా సినిమాలో ప్రతి సినిమాలో రాయాలి పాటలు అని అట్లా జానీ సినిమా మూడు పాటలు, గుడుంబ శంకర్, అన్నవరం, ఇట్లా ఇక ఆయన ఇచ్చినటువంటి అవకాశంతో చాలామంది సినిమాలలో పాటలు లేవు. 20 సినిమాల వరకు ఇప్పటివరకు రాశాను. అదే సార్ మాస్టర్ గారు, చివరిగా ప్రస్తుతం దేశంలో యువత ఎక్కువగా ఉన్నారు, ఈ యువతకి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అర్థం చేసుకోవడానికి వెనకబడిపోతున్నారు, ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే దీనికి అంత కారణం ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆధిపత్య వర్గాలు, అది మన భారతదేశమే కానక్కర్లేదు, లేదంటే అమెరికా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా ఏదైనా కావచ్చు, వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వారి యొక్క ఆధిపత్యం శాశ్వతంగా ఉండడం కోసం అనేక రకాల మాయోపాయాలు, దాంట్లో భాగంగా ఇప్పుడైతే మొత్తం మీడియా అంతా కూడా సెల్ ఫోన్లలో నడుస్తూ ఉంది. సెల్ ఫోన్లకు అడిక్ట్ అయిపోయారు యువకులు, చాటింగ్ అని లేకుండా ఇంకోటి. ఈ క్రమంలో వాళ్ళకి ఏంటంటే, వాళ్ళకి ఏమేమి మసాలాలు కావాలో అన్నీ వస్తున్నప్పుడు బాబాసాహెబ్ పట్టించుకోరు, పూలేని పట్టించుకోరు, పెరియాన్ని పట్టించుకోరు, ఇవన్నీ పట్టించుకోరు. దీని బాధ్యత ఏంటంటే, సోకాళ్ళు సంస్థ సంధికో సంఘం గొంతుకో గ్యాంగ్ ఉంది కదా, వీళ్ళు విచ్చంగెత్తుకుంటారు నా కొడుకులు అంటే అమ్ముకుంటారు. పూలేని కూడా అమ్ముకుంటారు, అంబేద్కర్ను కూడా అమ్ముకుంటారు. ఇట్లాగా అమ్ముకునేటువంటి దుకాణాలు పెట్టుకుంటారు. ఆవయింపజేయాలి భావజాలాన్ని. కాంచీరాంలాగా కాలికి బల్పం కట్టుకొని వేల కిలోమీటర్లు సైకిల్ మీద తిరిగి ఆవయింపజేయాలని అంటే ధ్యాస లేనటువంటి వాళ్ళు. వాళ్ళు ఏంటంటే, దిమ్మెలు కావాలి, దిమ్మెలు బొమ్మలు కావాలి, బొమ్మల కింద పేర్లు కావాలి. ఈ పరిస్థితులు ఉంది కాబట్టి ఈ పరిస్థితి మారకుండా నిజాయితీగా ఈ బాబాసాహెబ్ అంబేద్కర్, పూలే అంబేద్కర్ ఆలోచన, లేకపోతే బుద్ధుడి యొక్క ఆలోచన జనాలలోకి తీసుకుపోయి నిజాయితీ కలిగినటువంటి కార్యక్రమం చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడు మాత్రమే యువత. మాస్టర్ జీ గారు, మీ 40 మీ పాటకి ఎన్ని సంవత్సరాలు మీ వయసు? మీ పాట వయసు ఎంత? 50 ఏళ్ళు ఉంటాయి. మీ 50 ఏళ్ళ పాటలో ఒక మర్చిపోలేని పాట? మర్చిపోలేనటువంటి పాట నాకంటేనంటే లైఫ్లో చాలా ఉన్నాయి కానీ, అంటే ఒక్కటి అయితే నేను అంటే అంటే ఒక శ్రీరాముల్ని మాస్టర్జీగా మార్చిన పాట కావచ్చు, మాస్టర్జీని బాహ్య ప్రపంచం ఒక గాయకుడు గుర్తించిన సంఘటన కావచ్చు, మాస్టర్జీని ఒక బహుజన తత్వ గాయకుడుగా గుర్తించింది కావచ్చు. అయితే యాక్చువల్గా నాకు అనేక పాటలు రాసాను. జోజోరా దళితాన్ని అనేటువంటి పాట, అది ఒక విప్లవాన్ని, ఆ పాట జో కొట్టినట్టే ఉంటుంది కానీ పెద్ద విప్లవాన్ని తీసుకొచ్చినటువంటిది. అట్నే ఈ దేశవాసులం మేము, ఈ వేషనాథులం కాము, ఆ పాట కానీ అట్లాగే అనేక పాటలు ఉన్నాయి. అయితే దాంట్లో మనకి నేను ఎవడు ఎక్కడ పుట్టినటువంటి ప్రాంతం వాళ్ళకి గొప్ప అనేటువంటిది ఒక అంటే సహజం కదా. అదే దాని మీద రాసిన పాట బాగా ఈయన ఆస్ట్రేలియాలో కూడా అందరి పాటకి కన్నీళ్ళు పెట్టుకుంటారు. అది మల్లె పువ్వుల గొడుగు తీరు ఉంటుంది నీ పుట్టి పెరిగిన ఊరు, మనసులో తేలాడు తేరు నా ఊరు తలుచుకుంటే తనివి తీరు, మాయ మర్మములేని ఊరు, మాయ మర్మములేని ఊరు, మంచి మనుషులున్న పల్లెటూరు, మల్లె పువ్వుల గొడుగు తీరు ఉంటుంది నీ పుట్టి పెరిగిన ఊరు. ఈ పాటనేమో చాలా సూపర్గా అందరికీ ఆకట్టుకుంది. అందరి జీవితంలో ఉండేదే కదా. సినిమాలో సినిమాలను అయితే నారాజు గాకురం ఆయన సూపర్ టూపర్ అయింది. అది పవన్ కళ్యాణ్ గారి సినిమా. ఏ సినిమా మాస్టర్? అది ఏ జానీలో. ఏ సంవత్సరంలో మాస్టర్ జీ? ఇది 2001లో రాస్తే అది 2004లో రిలీజ్ అయింది. మాస్టర్ జీ గారు, చివరి ప్రశ్న, మీకు ఎందుకు పద్మశ్రీ అవార్డు రాలేదు? ఎందుకు రావాలి నాకు? నన్నే ప్రశ్నిస్తున్నారు. అంటే వాళ్ళు అనుకుంటారు ఆయనకి ఎందుకు ఇవ్వాలి, ఆడు మా గురించి చెప్పిండా, మాకేమైనా జోకిండా, మాకేమైనా పూసిండా. వాళ్ళ క్యాల్కులేషన్, వాళ్ళ యొక్క ఇప్పుడు ఈక్వేషన్స్ అన్నీ ఎట్లా ఉంటాయంటే సార్, పాలక వర్గాలకు ఎవరైతే ఒత్తాస్తు బలుపుతారో, లేకుంటే వాళ్ళ ఆధిపత్యాన్ని కాపు కాస్తారో వాళ్ళకి ఇస్తారు. చివరి ప్రశ్న, దళిత బంధువు అది ఎన్నికల బంధువు అని ఒక విమర్శ ఉంది, దళిత బంధువు లేదా దళిత వర్గాలకు లాభం చేకూరుతుందా? ఇక్కడ ఏమైందనంటే, ఇప్పుడు అప్గ్రేడ్ అయింది. 1000 ఇచ్చేటోళ్ళు ఓటు, 1 ఓటుకు 1000 ఇచ్చేటోళ్ళు. ఇప్పుడు 10 మంది కానీ మనిషికి 100,000 ఇచ్చినట్టు లెక్క.
అంటే ఓటు రేటు పెరిగిందా? ఓటు రేటు పెరిగింది. అది ఓటు ఏంటంటే దానికి సంబంధించినటువంటిది, అది శాశ్వతంగా రాష్ట్రం అంతా అయితే వస్తానైతే నమ్మకం లేదు. ఎందుకంటే వస్తే మంచిదే. ఇప్పుడు దానివల్ల ఏందని అంటున్నంటే, ఏదన్నా ఇప్పుడు చేపలు తినిపించడము వండి తినిపించడం కంటే చేపలు పట్టేటువంటి టెక్నిక్ నేర్పిస్తే బాగుంటుంది. నా ఉద్దేశం ఏంటంటే చేపలు వండిపెట్టే పరిస్థితి ఇది. ఓకే మాస్టర్ జీ గారు, తెలుగు రాష్ట్రాల్లో బీఎస్పీకి భవిష్యత్తు ఉందంటారా? నాయకుని బట్టి ఉంటుంది సార్, ఖచ్చితంగా. ఇప్పుడు ప్రవీణ్ కుమార్ గారు ఐపీఎస్ ఆఫీసర్, ఆయన నాయకత్వం మీద తెలుగు రాష్ట్రాల్లో అంటే ఆయనని ఎస్సీల నాయకుడిగా చూస్తారా, బహుజన నాయకుడిగా చూస్తారా? అయితే ఇప్పుడు ఆయన తెచ్చినటువంటి గత 7-8 ఏళ్ళ నుంచి ఆయన చేస్తున్నటువంటి పనులకు బాగా నమ్మకం కలిగించాడు. రెండు రాష్ట్రాలు మొన్న ఒక్క తెలంగాణకి వెళ్ళి రాలేదు, నెల్లూరు, విశాఖపట్నం, చాలా చోట్లకి దగ్గర అన్ని వర్గాల మద్దతు ప్రవీణ్ కుమార్ గారి నాయకత్వం. అన్ని వర్గాల మద్దతు అనేది కూడగట్టాలి ఆయన. ఎందుకంటే ఇప్పుడైతే ఎస్సీలలో, బీసీలలో కొంత ఓబీసీలలో ఉన్నది. ఆయన ఏంటంటే దీనికోసం పూనుకొని రాజ్యాధికారం అనేది ఒక ఇది సార్, అది కానీ ఇన్స్ట్రుమెంట్ ఏంటంటే సామాజిక మార్పు రావాలి. సామాజిక మార్పు కోసం బాగా కష్టపడాల్సినటువంటి అవసరం. మీలాంటి మేధావులు, మీలాంటి ప్రజా గాయకులు, ప్రజా వాగ్గేయకారులు ప్రవీణ్ కుమార్ గారికి మద్దతుగా నిలిచే అవకాశం ఉందా? ఉంటుందంటే ఆయన స్వీకరణ బట్టి ఉంటుంది. ఓకే. ఎందుకంటేనంటే ఇప్పుడు మేము పాడడానికి సిద్ధంగా ఉన్నాం, రాస్తాం, పాడతాం. ఆయన మమ్మల్ని స్వీకరిస్తే వెళ్ళండి కూడా, లేకుంటే ఎప్పుడు మేము చేసే కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం కదా. కాంశీరామ్ జయంతికి కానీ ఇంకోటి కానీ నా యొక్క ఆలోచన అంతా కూడా వెళ్ళి బాబాసాహెబ్ అంబేడ్కర్, పూలే, పెరియార్, నారాయణ గురు ప్రతి ఒక్కళ్ళ మీద పాట రాసాం. కాంశీరామ్ కూడా ఆయన తోడు ఉన్నన్ని దినాలు, ఆయన బతుకున్నన్ని దినాలు ఏదో మా ఒక లైఫ్లో ఒక అద్భుతమైనటువంటి అవకాశంగా భావించాం. మొత్తానికి ఏంటంటే ప్రవీణ్ కుమార్ సక్సెస్ కావాలా? సక్సెస్ కావాలంటే నిజాయితీగా పనిచేసేటోళ్ళు ఎవరు తాను గుర్తించాలి. గుర్తించే కెపాసిటీ ఉంది, గుర్తించకపోతే చెప్పలేం. మరొకసారి మీకు హృదయపూర్వక అభినందనలు. థ్యాంక్ యూ. జై భీమ్. జై భీమ్. జై భారత్. జై భారత్. ఈరోజు రాష్ట్రంలో ఉండేటటువంటి ఎవరైతే మహిళా శాసనసభ్యులు ఉన్నారో, మంత్రులు ఉన్నారో, స్వయాన హోంమంత్రితో సహా, రోజా గారితో సహా, ఏదైనా మహిళకి అన్యాయం జరిగితే గన్నొచ్చే ముందర జగన్ వస్తారని చెప్పి